హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూసేసారా, లాస్ట్ వీడియోలో చూసారు కదా, మేము విజయవాడ ట్రిప్కి స్టార్ట్ అయిపోయామన్నమాట ఏపీలో. సో ఇది వచ్చేసి రిసార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, హరిత రిసార్ట్ అన్నమాట. ఇది సూర్యలంక బీచ్కి అటాచ్ అయి ఉంటుంది. సో సూర్యలంక బీచ్ వచ్చేసి చీరాల బీచ్ దాటాక మనకి సూర్యలంక బీచ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ ఎంటర్ అయిపోయి పార్కింగ్ రూమ్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నామన్నమాట. సో అక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే స్పేషియస్ ఏరియా చాలా 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 బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్ కూడా. మన ఏమంటారు రూమ్సే కానివ్వండి ఏరియా కానివ్వండి చాలా బాగుంటుంది. సో ఇంకా రిసార్ట్ బుక్ చేసుకున్నాం ముందే, అంటే మేము వెళ్తాము ఈ డేట్స్ కనగా డేట్స్కి ముందే హైదరాబాద్లో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాము. సో అవన్నీ ఒకసారి రిసెప్షన్కి వెళ్ళి వెరిఫై చేసుకుందామని అనుకున్నాం. మా హస్బెండ్ బ్రదర్ వెళ్ళారు, ఇక్కడ కార్లో వచ్చేసి మా మదర్ మా పాపతోటి కూర్చున్నారన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మేము అంతా కన్ఫర్మ్ అయిపోయి రూమ్ నెంబర్ అదంతా ఇచ్చేసాక లగేజ్ అంతా కూడా తీసుకుంటున్నాము కార్లో నుంచి. సో ఇంకా లగేజ్ అంతా తీసుకొని రూమ్కి వెళ్తున్నాము. రూమ్ అంటే ఇక్కడ ఏంటంటే హట్స్, హరిత రిసార్ట్ జనరల్గా హట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ హట్స్ ఉంటాయి, డీలక్స్ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ ఏసీ కామన్ రూమ్స్ అట్లా ఉంటాయి. హట్స్లో కూడా ఇండిపెండెంట్ హట్స్ ఉంటాయి, ప్లస్ ఇట్లానే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కాంబినేషన్ హట్స్ ఉంటాయి. సో ఒక సైడ్ అంతా ఇండిపెండెంట్ హట్స్, ఒక సైడ్ అంతా టూ ఫ్లోర్స్ కాంబినేషన్ ఉంటాయి. చాలా ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే అరౌండ్ ఒక 80% వరకు గ్రీనరీయే ఉంది. ఎక్కువ శాతం కొబ్బరి చెట్లు, చాలా స్పేషియస్ ఏరియా పిల్లలు ఆడుకోవడానికి, జనరల్గా సిట్ అవుట్ ఏరియా చాలా బాగుందన్నమాట. సో ఒక్కొక్క హట్ వచ్చి ఇట్లా టూ ఫ్లోర్స్ అయితే కింద ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, పైన ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇంకా అలా వెళ్తున్నాము. మాది వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక ఫస్ట్ కనిపించేది అన్నమాట. సో ఈ హట్స్ కూడా ఏంటంటే వ్యూ కనిపించడానికి, బీచ్కి డైరెక్ట్ వ్యూ అన్నమాట కనిపించడానికి, వాటిని పిల్లర్స్ పెట్టి పైకి హైట్ మీద కట్టారన్నమాట. ఇండిపెండెంట్గా ఉంటే చాలా డిఫరెంట్ యూనిక్. హరిత రిసార్ట్స్ అంటేనే గ్రీనరీ, అందుకని చెప్పేసి చాలా బాగున్నాయి. సో యాక్చువల్లీ ఈ హట్స్ అన్నీ కూడా మేము బుక్ చేసుకుందామంటే మాకన్నా ముందే ఒక 15-20 ఫ్యామిలీస్ కంబైన్డ్గా బుక్ చేసేసుకున్నాయన్నమాట. సో మాకు అవి అవైలబుల్ చూపించలేదు, మాకు ఇంకా నార్మల్ నాన్ ఏసీ హట్సే చూపించాయి. సో మేము అదే బుక్ చేసుకున్నాము. కాకపోతే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మేము పైన ఫ్లోర్లో ఉండడం వల్ల వ్యూ ఇంకా బాగుందన్నమాట కంపేర్ టు డీలక్స్ హట్స్ అన్నమాట. సో ఇట్లా మేము పైకి వెళ్ళాలి. ఈ పైకి వెళ్ళినాక పైన ఉన్న ఫ్లోర్ మాకు అసైన్ అయింది, మాకు ఇచ్చిన రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మీకు కూడా కనబడుతుంది, చాలా 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 బాగుంటుంది. ఆల్మోస్ట్ బీచ్ అండ్ రిసార్ట్ వ్యూ కనబడుతుంది. ఎర్లీ మార్నింగ్ సీన్స్ అయితే సూపర్ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి నూన్ 11:30-12 అవుతుంది మేము రీచేసరికి. సో ఇంక అక్కడ రూమ్లో అన్నీ సెట్ చేసేసుకున్నాము. సెట్ చేసుకున్నాక ఇంకా మేము బీచ్కి బయలుదేరామన్నమాట. కొంచెం లంచ్ చేసి కాసేపు ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి వెళ్దాము అరౌండ్ 3, ఎందుకంటే 5:00 వరకు క్లోజ్ అన్నారు. సో అందుకని వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాము, రెడీ అయిపోయి వెళ్తున్నాము. అట్లా రిసార్ట్కి బీచ్కి వేరే వేరే, నార్మల్గా బీచ్కి ఎంట్రన్స్ వేరే ఉంది కానీ రిసార్ట్ కనెక్టెడ్ టు బీచ్ కాబట్టి రిసార్ట్ నుంచి డైరెక్ట్ రూట్ ఉందన్నమాట బీచ్లోకి వెళ్ళడానికి. సో అలా మేము ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. వాక్
త్రూ అంతా కూడా హత్కి కనెక్ట్ అయి ఉంటుంది ఆ పాత్వే అంతా కూడా మీరు చూడొచ్చు. హత్కి కనెక్ట్ అయి ఉంటుంది పాత్వే అంతా. సో ఇంకెలా బీచ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. 3:00 కాబట్టి కొంచెం ఎండగానే ఉంది, బట్ ఫైన్ చలికాలం కాబట్టి కొంచెం వెదర్ ఈజ్ కంఫర్టబుల్. సో ఇంకెలా ఇక్కడ నుంచి ఇదేంటంటే మధ్యాహ్నం. సో బీచ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి వాక్ చేస్తూ వాటర్ ఉన్న ఏరియాకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయాము, ఆబ్వియస్లీ ఎగ్జైటెడ్. సో అక్కడంతా శాండ్ అదంతా ఎంత బాగుందంటే అది ఎంతో రిఫ్రెషింగ్ ఎనర్జీ. పబ్లిక్ మాత్రం చాలామంది ఉన్నారు, అస్సలు అనుకోకండి కోవిడ్ భయం అది ఇదని. చాలామంది చాలా టూరిస్టులు చాలామంది విజిట్ చేస్తున్నారు. సో అకేషన్ ఇంకా మేము వీక్ డేస్లో వెళ్తేనే ఇది పరిస్థితి, వీకెండ్స్ అకేషనల్గా వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో ఇదన్నమాట వ్యూ దూరం నుంచి. సో ఇంకా అలా ముందు వెళ్తూ ఉండే కొంచెం ఎంజాయ్ చేసాం వాటర్లో. కానీ వేవ్స్ ఉన్నాయి చూడండి, చాలా 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 బాగున్నాయి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దూరం వెళ్తూ ఉన్నాం అన్నమాట. అంటే స్టార్టింగ్ నాకు కొంచెం భయం వేసి వెళ్ళలేదు, బట్ ఇంకా తర్వాత వెళ్ళాను అన్నమాట. ఎంటర్ అయిపోయాను, అవి ఆల్మోస్ట్ మనల్ని కూడా లాక్కెళ్ళిపోతాయి అంత ప్రెషర్ తోటి వస్తాయి వేవ్స్ అనేవి ఆల్మోస్ట్. ఇంకా చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతోటి మంచి అవుటింగ్ అనొచ్చు. వాటర్ వాటర్లో ఉండడం ఇష్టపడిన వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇంకా రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నైట్ అంతా అయిపోయాక, సో నైట్ ఏంటంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బీచ్లో నైట్ 9:00 నుంచి 2:00-2:30 వరకు కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుందంట. అదేంటంటే 9:00 నుంచి వలలు లైక్ నెట్స్ వేస్తారన్నమాట కొన్ని కిలోమీటర్ల దూరం వరకు. సో జాలరులు, సో ఆ వలలు పట్టుకోవడం కొంతమంది అసలు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అక్కడ బీచ్ దగ్గర ఉంటారు. సో అక్కడ ఆ వలల వల్ల ఒకనొక టైంలో దాంట్లో మొత్తం కూడా చేపలు వస్తాయి, టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఫిషెస్ వస్తాయంట. అండ్ ఇంకా అలా అవన్నీ కూడా ట్రాక్టర్స్లో తీసుకొని వెళ్తారు ఫిషెస్ని. సో అది వ్యూ మీకు నైట్ అరౌండ్ ఇది 12:00-11:30 అవుతున్న టైంలో చాలామంది చూడండి అదంతా పట్టుకున్నారంతా నెట్ లాగుతున్నారన్నమాట వెనక్కి. వాళ్ళు దాన్ని బట్టి చేపలు అనేవి వాళ్ళకు వైట్ వైట్ ఏంటంటే వాళ్ళకి సింబల్స్ ఇన్ని కిలోమీటర్స్ వరకు కట్టారు వాళ్ళ అనేది ఆ వైట్ వైట్ అంతా కూడా చాలామంది ఉండే. నెక్స్ట్ డే ఇదంతా అయిపోయాక ఎలా ఉందని నెక్స్ట్ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:00 అన్నమాట. సో ఇంకా వెంటనే లేచి మేము ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము సన్ రైజ్ చూద్దామని. వెళ్తుంటే ఏంటంటే రిసార్ట్లో ఇది కనిపించింది, నేను చెప్పాను కదా ఒక 15 ఫ్యామిలీస్ వరకు వచ్చాయి ఎంజాయ్ చేయడానికి అని చెప్పి. మేబీ వాళ్ళు నైట్ అంతా ఇక్కడే ఉండి క్యాంపర్ పెట్టుకొని బాగా అంటే బాగా సౌండ్స్ వినిపించాయి మాకు డ్యాన్సింగ్ సాంగ్స్ అట్లా. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు క్యాంపర్ అదంతా కూడా ఎంత మంచి వెచ్చగా వేడిగా ఉందంటే ఇంక అక్కడే ఉండిపోవాలనిపించింది. బట్ అలా వీ బీచ్కి వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇది బీచ్, మార్నింగ్ ఆల్మోస్ట్ మంచుతో కవర్ అయిపోయింది బీచ్ కూడా. సో కానీ చాలా బాగుంది, అప్పుడు మధ్యాహ్నం కన్నా మార్నింగే బాగుండే. ఇదేంటంటే నేను చెప్పాను కదా మీకు నెట్ అని వల. సో ఇది అన్నమాట నైట్ జాలరులు పట్టిన టోటల్ ఎంటైర్ నెట్. సో వాళ్ళు ఫిషెస్ అన్నీ తీసుకున్న వెళ్ళిపోయాక నెట్ ఇక్కడ పెట్టేసి వెళ్తారు, సో దట్ నెక్స్ట్ డేకి యూజ్ అవుతుందని. అవన్నీ కూడా థర్మోకాల్ బాల్స్ అన్నమాట వెయిట్ మేనేజ్మెంట్ కోసం అని. సో అక్కడంతా చూడొచ్చు రెడ్ కలర్ మొత్తం కూడా మీకు నెట్టే.
సో మేమే ఎర్లీగా లేచామనుకున్నాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. బికాజ్ ఆల్మోస్ట్ రిసార్ట్లో ఉండేది 1-2 డేస్ ఎలాంటి ఫ్యామిలీ అయినా. సో వాళ్ళు కూడా మిస్ అవ్వద్దు అని చెప్పేసి వచ్చి సన్ రైజ్ అన్నీ తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూడండి నెట్ అంతా కూడా. ఈ నెట్ కింద చాలా రకమైన చేపలు ఉన్నాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయని. ఆ చిన్న చిన్న చేపలు ఇక్కడ చూడవచ్చు మీరు, చిన్న చిన్న చేపలు. ఇవేంటంటే నెట్లో నుంచి మిక్స్ అయిపోయి పారిపోవడానికి ట్రై చేస్తాయి కదా, అలా అన్నమాట చిన్న చేపలు. ఇవన్నీ కూడా సపరేట్. ఇటువైపు ఇంకా బీచ్లోకి ఎంటర్ అవుతుంటే ఇంకా మంచి మంచి, అసలు వెదరే అది చెప్పలేము అంత బాగుంది. సో ఇక్కడ చూడండి చిన్న చిన్న చేపలు, ఇవన్నీ మిస్ అయిపోయాయన్నమాట. నెట్లో నుంచి పడిపోయి వెళ్ళిపోవడానికి ట్రై చేశాయి, కానీ ఇక్కడ వరకు అలలు వచ్చాయంటే మేము మధ్యాహ్నం వెళ్ళినప్పటికన్నా వేవ్స్ చాలా ముందుకు వచ్చాయన్నమాట. చాలా చేపలు అసలు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అనేవి చాలా తీసుకున్నాము. చిన్న చిన్న చేపలు అవి అరౌండ్ ఒక మన పామ్ అంతే ఉంటాయి. అంతకుమించి మన చెయ్యి ఎంత ఉందో అంత హైట్లోనే ఉంటాయి, సన్నగా ఉంటాయి. అది ఒకసారి 1-2 అంటే వేరే విషయం, చాలా ఉన్నాయి అంటే చాలా మిస్ అయిపోయాను కూడా. కానీ నైట్ మాత్రం టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఫిషెస్ వెళ్తాయన్నమాట. అవి మళ్ళీ ఈ ఫిషెస్ ఏంటంటే వండుకొని తినేటివి కాదు. ఈ ఫిషెస్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీటితోటి మెడిసిన్స్ తయారవుతాయి. ఈ ఫిషెస్ మనం కుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదన్నమాట. సో అలా అరౌండ్ బీచ్ మొత్తం కూడా ఫిషెస్ ఉన్నాయి. కానీ మేము నెక్స్ట్ మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మార్నింగ్ అసలు మాకు మధ్యాహ్నం అసలు ఎలాంటి చేపలు కనిపించలేదు. ఎందుకంటే ఈ ఫిషెస్ని క్రేన్స్ తినేస్తాయి అన్నమాట. కొంగలు పైన చాలా ఎగురుతూ ఉండే, అవన్నీ చూసేసి తినేస్తాయి. అలానే అది కాకుండా క్రాబ్స్, ఏంటి చేపలు ఎండ పెడతారు కదా వీటిని, ఇది కొన్ని టన్నులు పట్టిరా పాపం చాపు కొట్టుకొని ఎందుకు వచ్చినాయి బతుకుతుండే గుంజుకోవచ్చు కదా వాటర్. మోస్ట్లీ గుంజుకోవద్దు ఏమో, ఎందుకంటే మనం నేను వచ్చేటప్పటికి చేపలేం లేవు కదా. ఏ వద్దు. సో ఈ క్రాబ్స్ ఏంటంటే చేపల్ని తినేసి లోపల మట్టి లోపలికి తీసుకెళ్ళిపోతే ఈ మట్టి ఏంటంటే సింక్ అవుతుంటుంది, అంటే ఏమంటారు ఇట్లా హోల్స్ పడుతుంటుంది అన్నమాట. నేను హోల్స్ పడుతుంది ఏంటప్పా అనుకున్నా, కానీ అక్కడ యాక్చువల్లీ క్రాబ్స్ తవ్వి పట్టాయి. సో అవి ఆటోమేటిక్గా అవే మళ్ళీ కవర్ అయిపోతాయంట. సో అలా హోల్స్ ఉంటాయి,
అలానే కాకుండా చిన్న నుంచి పెద్ద సైజ్ క్రాబ్స్ వరకు అవైలబుల్ ఉంటాయి అక్కడ. అంటే మన క్రాబ్స్ ఏం కనపడవు, ఎందుకంటే అవి ఓన్లీ నైట్ టైమ్స్ బయటికి వస్తాయంటారు. మేమైతే చూడలేదు, బట్ కొన్ని వేస్ వచ్చినప్పుడు చిన్న చిన్న క్రాబ్స్ అనేవి చూసాం. ఇది వ్యూ అన్నమాట, వైడ్ వ్యూ. ఇది మా రిసార్ట్, రిసార్ట్కి అటాచ్ అయి ఉన్న బీచ్ చాలా బాగుంటుంది. మీరందరూ కూడా విజిట్ చేయండి. ఇంత పీస్ఫుల్ ఏరియా మాకైతే ఇంకొక వన్ డే ఉంటే బాగుండనిపించింది, బికాజ్ మేము ఒక వన్ డే స్టేకే వచ్చాము. ఇంకా వన్ డే ఉంటే బాగుండని చాలా చాలా అనిపించింది యాక్చువల్గా. రిసార్ట్ మెయింటెనెన్స్ కానివ్వండి, రిసార్ట్ అని అంతా బాగుంది. సో మీరు కూడా రండి, నా బెస్ట్ సజెషన్. ఇది వచ్చేసి సన్ రైజ్ అన్నమాట ఆ రోజు మార్నింగ్ విత్ ఆల్ వేవ్స్. మాకు మాత్రం చాలా నచ్చింది అసలు ఆ వేవ్స్, ఆ ఫీలింగ్ అనేది రిఫ్రెషింగ్ అన్నమాట. జనరల్గా బీచ్కి వెళ్తే అందరూ ఆడతారు, అలాగని మేము అసలు వాటర్లోకి వెళ్ళలేదు బికాజ్ ఆఫ్ కోవిడ్ అండ్ అదర్ థింగ్స్. బట్ కానీ మాకు మాత్రం అక్కడ ఉండి అది చూడటమే చాలా స్పెషల్ అనిపించింది. అవి చేపలని పరిశోధిస్తున్నాయి. సో ఇంకా సన్ రైజ్ వరకు అక్కడే ఉండి ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వరకు అక్కడే కూర్చొని దెన్ ఇంకా మేము మా రూమ్కి వచ్చేసాము. సో మేము ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము చెక్అవుట్ అయిపోవడానికి. బట్ ఇక్కడ ఈ హోటల్ ఏంటి, ఈ రిసార్ట్లో ఏంటంటే మనకి రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్లో టిఫిన్స్ అనేది కాంప్లిమెంటరీ, లంచ్ మీల్స్ కూడా డిన్నర్ కూడా ఉంటాయి, అది మనం చెప్పాలన్నమాట. సో టిఫిన్స్ అనేది కాంప్లిమెంటరీ, ఎవరు ఉంటే ఏ రూమ్లో ఉంటే ఎంత మెంబర్స్ ఉంటే అంతమందికి. సో ఆ టిఫిన్స్ అనేది చేసుకొని ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఎక్కడికి యూల్సీ, మా యానివర్సరీ స్పెషల్ కాబట్టి టిఫిన్స్ చేసేసాక దెన్ వీ థాట్ ఆఫ్, మా తమ్ముడు చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేశాడు. సో అది నెక్స్ట్ చూడండి వీడియోలో. నేను చెప్పాను కదా హట్స్ అని, హట్స్ ముందు ఉంటాయి, తర్వాత టూ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. వ్యూ టు బీచ్ నైట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ రిసార్ట్లో ఉన్న వాళ్ళకి బీచ్ 24/7 ఓపెన్ అన్నమాట, ఓన్లీ బయట వాళ్ళకి మాత్రమే 5:00 వరకు. అదొక బెస్ట్ 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 అడ్వాంటేజ్. సో ఈ రిసార్టే బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను నా చిన్న సజెషన్, వేరే కూడా ఉన్నాయి బట్ నాట్ యాజ్ మచ్ గుడ్ యాజ్ దీస్ అన్నమాట. సో నెక్స్ట్ సెలబ్రేషన్స్ చూడబోతున్నాను మీరు. మా యానివర్సరీకి ఇంకా ఆ రోజు ఇంకా రిసార్ట్ చెక్అవుట్ అయ్యే టైంకి మా బ్రదర్ వచ్చేసి కేక్ కటింగ్ ప్లాన్ చేశాడనమాట. యాక్చువల్లీ నైటే చేయాలి, బట్ ఇంకా పార్టీ దానివల్ల కొంచెం డిలే అయిపోయింది. సో చిన్న కేక్ కటింగ్. ఆఫ్టర్ ఈ కేక్ కటింగ్ తర్వాత ఇంకా వి స్టార్టెడ్ టు ఏపీ. సో ఇదంతా మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో టోటల్ మా ఏపీ ఎలా తిరిగాము, ఆ రోజు యానివర్సరీ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది చూడొచ్చు. సో పక్కా చూడండి వీడియో అంతా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కొడితే కనుక మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇమీడియట్గా, సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హ్యాపీ.